ఇక్కడ చూసుకుంటే 90 ఇయర్స్ నుంచి మీ పూర్వీకులు ఉన్నారు. అంటే వంగవీటి గారు చనిపోయేటప్పుడు కూడా మీకు ఆల్రెడీ మీరు టీనేజ్లో ఉన్నారు. మరి వంగవీటి గారి చావుకి కారణమైన చంద్రబాబు నాయుడు వ్యూహంతో ఉన్న సంబంధించి ఉంటే, మరి ఈ రోజున అసలు నిజంగా చంద్రబాబు నాయుడు పార్టీలో పవన్ కళ్యాణ్ ఎలా ఎందుకు వెళ్ళారని చెప్పి కాపుని నాయకులు కానీ కాపులు కానీ ప్రశ్నిస్తున్న మాట అధికార పార్టీ సృష్టిస్తున్నారమ్మా. అంటే వాళ్ళని కలవనివ్వకూడదు, ఉండకూడదు, కలవనివ్వకూడదు. కమ్మ కాపు కలిస్తే ఎక్కడి పార్టీకి దెబ్బతి కొడతాయని చెప్పేసి కలవనివ్వకుండా కోసం చేస్తున్నారమ్మా. వంగవీటి రాధామోహన్ గారు స్విచ్ అయిపోయి తెల్లవారుజామున 4 గంటలకి నేను ఇక్కడ ఉన్నాం. బీ సెంటర్ మొత్తం తగిలిపెట్టేశారు. అలంకార్ థియేటర్, కళ్యాణ్ చతుర్ థియేటర్, దుర్గా కళా మందిర్, అలా చాలా సినిమా హాల్స్ కాల్చేస్తారు. కాల్చినప్పుడు వన్ టౌన్లో బంగారం కొట్లు పగిలికంటూ వచ్చి మేమే ఉన్నాం. మేమే రాములు గారు అప్పుడు ఎస్ఐ గారు మాకు మొత్తం ఆదేశాలు ఇచ్చేసారు, మీరు మీ జాగ్రత్త కాపాడుకోండి అంటే. నెల రోజులు అమ్మా, నెల రోజు కర్ఫ్యూ. నేను నా చరిత్రలు ఇదే చూడటం వండర్ నెల రోజు కర్ఫ్యూ, నెల రోజులు ఉన్నాం. ఆ నెల రోజులు కూడా అక్కడ ఆంజనేయ విలాసు, మార్వాడి భోజన హోటల్ మొత్తం అక్కడ అన్ని ప్రచార సామాన్ అయిపోయినాయి. అట్లా రాత్రి పగలు కాపాడుకుంటే వన్ టన్ మిగిలింది. బీసెంట్ రోడ్ మొత్తం కంప్లీట్ కాల్ చేసి బూడిద అయిపోయింది. దాన్ని ఎన్టీ రామారావు గారు చక్క చాలా తక్కువగా ఫ్రీగా ఇచ్చినట్టుగా ఉన్నారనుకుంటాను. మళ్ళీ బీసెంట్ రోడ్ ఇవాళ ఎలా వెలిసింది చూస్తున్నారు మీరు. అంత ఇది పుణ్యం అంతా ఎన్టీ రామారావు గారిదే. అంటే తెలుగుదేశం పార్టీదే కదా. తెలుగుదేశం పార్టీ ఎవరికి కూడా నష్టం చేయదు. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కాపాడదవసరం ఉంది. నష్టం అనేది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఎవరికి జరగల, నాకు తెలిసి జరగల. ఏమో తెలియకుండా జరిగితే మాట నా దృష్టికి రాకపోవచ్చు. నేను ఇంకా చెప్పినా అది. అయితే మీరు అచ్చెన్నాయుడు గారికి బాగా దగ్గర అనేది అయితే విన్నా, అంటే బీసీల మీద మీకు అవగాహన అయితే బాగా ఉంది. అయ్యో చెప్పనా. అయితే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తుంటే రాజ్యాధికారంలో కానీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మహిళలకు 33% కానీ 50% రాజ్యాధికారం వైసీపీలో అంటే అధికారంగా ఇచ్చింది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ బీసీలకు ద్రోహం చేసిన పార్టీ అని బీసీ అని. యాక్చువల్గా బీసీ గురించి మీరు అంటున్నారంటే ఇప్పుడు రిజర్వేషన్ కూడా తగ్గించారు కదా కొంచెం. అవునండి, 34 ఉండేది 24. 24 చేశారు కదా. ఎవరికి ఇచ్చేవాళ్ళు చూపించండి. ఎవరికి మినిస్టర్ ఇచ్చారు, ఎవరికి ఎమ్మెల్యే చూపించుకోండి నాకు. బీసీ నాయకులు నాయకురాలు ఒకరు చూపించండి. తగ్గినాయి తప్ప ఓటింగ్ కూడా 16-18 వేలు తగ్గినాయి. కానీ బీసీ నాయకులు ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయో, ఎవరికి ఇచ్చారు మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. అంటే రిజర్వేషన్ తగ్గడం వల్ల ఉద్యోగాలు పోయినాయి, ఉద్యోగాలు వచ్చేవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా పోయినాయి మా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు చాలామంది బీసీ ప్రజలు కూడా కంప్లీట్ తెలుగుదేశం వైపే మొక్కు చూపిస్తారు. ఎందుకు అంటే తెలుగుదేశం వాళ్ళు, ఎందుకంటే తెలుగుదేశంలో వచ్చేసరికి కంపల్సరీగా సంపద సృష్టి బాగుంటుంది, ప్రజలు బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ప్రతిదీ కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి నమ్మకం. బీసీ వైసీపీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ నుంచి దానిలో వాళ్ళకి బాధ కలిగేస్తే ఇటు వస్తున్నారు తప్ప లాభత అక్కడ. ఒకవేళ వైసీపీలో బాగుంటే రారు కదా నా దగ్గరికి. ఇప్పుడు మీ దగ్గర వచ్చారనుకోండి, మీద అన్ని విధాలుగా బాగున్నాయంటే నా దగ్గర ఎందుకు వస్తారమ్మా. రాకపోతేనే కదా సేమ్ థింగ్. అక్కడ వైసీపీలో వాళ్ళు ఏమనిపిస్తున్నారో చదువు తెలీదు. కానీ తెలుగుదేశం పార్టీలో మటుకు ఎవరికి చదువు అనుభవం ఉండదు. మరి ఈ రోజున బీసీలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇంటి కుటుంబానికి చేరినే మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి మధ్యతరగతి కానీ బిలోగా ఉన్న వాళ్ళు కానీ అనుకుంటున్నారు. ఈ 17,000 రూపాయల సంవత్సరం రూపాయలు ఇస్తున్నాయి కదా, దాంతో వాళ్ళ లైఫ్ గడిచిపోద్దు. కూలీ పని ఏది, పని అంటే పని ఉంది కదా. కూలీ పని ఏది, కూలీకి వచ్చే రోజుకి 500 రూపాయలు 600 రూపాయలు వచ్చే కూలీ ఏదండి. ఎంతోమంది పని వాళ్ళు ఖాళీగా ఉన్నారు. అసలు ఎక్కడ బిల్డింగ్ కడుతున్నారు, రామరాజు మొత్తం ఖాళీగా ఉంది, అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ సైడ్ పనే ఉంది ఇవ్వడానికి. ప్రతి కూలీలకి నెలకి వచ్చేసరికి 20,000 నుంచి 25,000 రూపాయలు జీతం వస్తుంది. అవి మొత్తం స్మాష్ అయిపోయింది, మొత్తం పోయినాయి. అవి అసలు కూలీలకు కూలీ లేదు. వాళ్ళ కూలీ కోసం అన్ని చోట్ల తిరుగుతున్నారు, వాళ్ళు పని లేక అల్లాడిపోతున్నారు. ఈ 17,000 వాళ్ళకి ఎక్కడ సరిపోద్ది, 2 సంవత్సరానికి 17-18 సార్లు ఇస్తున్నారు. 30,000 ఎక్కడ సరిపోద్దమ్మా, నెలకి 30,000 వచ్చేది, సంవత్సరం 30,000 ఇస్తున్నారు. అది కూలీలు మొత్తం స్మాష్ అమ్మా. ఏమీ లేదు, ఉపాధి లేదు, ఉపాధి లేదు. ఉపాధి కల్పించాలంటే చంద్రబాబు నాయుడే. మొన్న అమరావతిలో ఎంతమంది బయట నుంచి బీహార్ ఒరిస్సా నుంచి కూలీలు వచ్చి వలస కూలీ వచ్చి పనిచేసుకున్నారు. ఈ గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి దగ్గర దగ్గరగా నాకు తెలిసి 150,000 మంది కూలీలు మళ్ళీ అమరావతి వదిలేసి బయటకు వెళ్ళిపోయారు.
అంటే ఇక్కడ కూలీ లేదట్టే కదా, వాళ్ళ జీవనోపాధి మన చేతులారా వాళ్ళ కాళ్ళ మీద కొలాడేసిందట్టే కదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు బిలో పావర్టీలో అంటే ఉన్న ప్రజలు కానీ వీళ్ళందరూ కూలీలు చాలామంది బాధపడుతున్నారు అంటారు. కూలీలు అసలు పనులు ఎక్కడ లేవండి, నేను పనులు అసలు ఎక్కడ లేవు.